5 సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు, జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, చదును చేస్తున్నాం అని చెప్పి 300-400 కోట్లు వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం, మడ అడవులు కావచ్చు లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని, లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాల్లాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను, అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మరి ఆ అయోధ్యారాముని అనుగ్రహంతో మా తండ్రి గారు మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్న బిడ్డగా ఇక్కడున్నటువంటి ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మాత్రమే కాకుండా ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.